హాయ్ ఫ్రెండ్స్, లక్ష్మణ్ తెలుగు లాక్స్ ఫ్రెండ్స్. ఈరోజు మనం అక్కినేని నాగేశ్వరరావు సొంత గ్రామం అయితే రావడం జరిగింది. ఈ గ్రామం పేరు రామాపురం. రామాపురం అంటే మనకు గుడివాడ నియోజకవర్గంలోనే, నందివాడ మండలంలోనే రామాపురం గ్రామం అన్నమాట. ఒక్కసారి నాగేశ్వరరావు గారి హౌస్ వద్దకు అయితే వెళ్దాం, రండి ఫ్రెండ్స్. అలానే అక్కడ మ్యూజియం కూడా ఉండటం జరిగింది. ఆ మ్యూజియం కూడా మీకైతే చూపిస్తాను. చాలా చిన్న పల్లెటూరు అన్నమాట ఇది వచ్చేసరికి. మనమైతే అక్కడికి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. పదండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ ఒకసారి చూడండి, ఒకసారి చూడండి. మనకు అక్కినేని నాగేశ్వరరావు ఫోటో కూడా ఉండటం జరిగింది. ఒకసారి గమనించండి, అక్కినేని కళావేదిక అని ఉండటం జరిగింది. ఒకసారి అయితే గమనించండి. మనం లోపలకైతే వెళ్దాం ఫ్రెండ్స్, ఒకసారి రండి. ఫ్రెండ్స్ మనకి ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఈ గేటు ఉంది కదా, ఈ కళావేదికి ఎంట్రన్స్ అన్నమాట ఇది వచ్చేసరికి. మనమైతే లోపలకి వెళ్దాం. లోపల ఏమేమి ఉన్నాయో మొత్తం అయితే మీకైతే చూపిస్తాను. చూడండి, అక్కినేని నాగేశ్వరరావు గారి గురించి చెప్పాలి అంటే మనకి ఎన్ని రోజులైనా చాలు అన్నమాట. అంత పెద్ద గొప్ప నటుడు ఆయన వచ్చేసరికి. మనం లోపలకైతే వెళ్దాం. లోపల ఏమి ఉన్నాయో కూడా మొత్తం అయితే మీకు చూపిస్తాను. ఇది వచ్చేసరికి అక్కినేని నాగేశ్వరరావు గారి మ్యూజియం అన్నమాట. నాటి ఫోటోలు కానీ నాటి గుర్తులు మొత్తం కూడా ఇక్కడ ఉంచడం జరిగింది. ఒకసారి అయితే చూడండి ఎంత అద్భుతంగా ఈ మ్యూజియం అయితే ఉండటం జరిగిందో. ఆయన తీసిన ప్రతి మూవీ కూడా ఇక్కడైతే ఉంచడం జరిగింది. ఈ ఫోటోలు ఒకసారి చూడండి. ఇక్కడ ఫోటో ఒకసారి గమనించండి, దేవదాస్ అక్కినేని నాగేశ్వరరావు గారు తీసిన దేవదాస్ ఫోటో అన్నమాట ఇది వచ్చేసరికి. అలానే చూసుకుంటూ పోతే చుట్టూ కూడా మనకి ఆయన తీసిన ప్రతి మూవీ ఫోటో కూడా ఉండటం జరిగింది. అలానే ఆయనకు వచ్చిన అవార్డు ఫోటోలు కూడా ఇక్కడ ఉంచడం జరిగింది. ఒకసారి అయితే మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా ఉందో. మీరు మాత్రం గుడివాడ వస్తే ఖచ్చితంగా ఈ రామాపురం వచ్చి ఈ ఎగ్జిబిషన్ అయితే చూడండి. నాటి గుర్తులు అయితే మనం అయితే గుర్తు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అంత గొప్ప వ్యక్తి గురించి అయితే మనం తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. అలానే ఇలాంటివి కూడా చూడటం అనేది చాలా ముఖ్యం అన్నమాట. ఇవన్నీ కూడా ఆ ఎగ్జిబిషన్ అన్నమాట. మొత్తం కూడా చూడండి, ఇక్కడ వచ్చేసరికి ఒకసారి చూడండి, అక్కినేని నాగేశ్వరరావు గారు అలానే అన్నపూర్ణమ్మ గారు ఉండటం జరిగింది. అంటే నాగేశ్వరరావు గారి భార్య అన్నమాట. చూడండి ఈ ఫోటో కూడా, ఇలానే నాగేశ్వరరావు గారి ఫోటో అన్నమాట ఇక్కడ వచ్చేసరికి. ఒక్కసారి అయితే చుట్టూ ఒకసారి చూడండి ఎలా ఉందో ఇక్కడ వచ్చేసరికి. అలానే మనకు తెలిసిన విషయమే, నాగేశ్వరరావు గారు చనిపోయి ఉండటం జరిగింది. కానీ ఆయన చనిపోయినా కానీ ఒక ట్రస్ట్ ద్వారా అయితే ఇక్కడైతే మనం మిషన్లు అయితే చూస్తున్నాం. గమనించండి, ఈ మిషన్లు అయితే ఉన్నాయి కదా స్త్రీలకి, ఆడవాళ్ళకి ఈ మిషన్లు అయితే నేర్పించడం కూడా జరుగుతుంది. ఆయన ట్రస్ట్ ద్వారానే ఈ మిషన్లు అన్నీ నేర్పించడం కూడా జరుగుతుంది. ఎంతో మందికి ఉపాధి అయితే ఈ మిషన్ల ద్వారా ఎంతో మందికి స్త్రీలకు ఉపాధి అయితే దొరుకుతుంది. ఇక్కడ వచ్చేసరికి నాగేశ్వరరావు గారు చనిపోయినా కానీ ఆ ట్రస్ట్ ద్వారా మన అక్కినేని నాగార్జున గారు దీన్ని అయితే అందరికీ కూడా ఈ మిషన్లు అందరికీ కూడా నేర్పించడం, అలానే ఆ ట్రస్ట్ బాధ్యతలు మొత్తం కూడా చూసుకొని ఇక్కడ ఖర్చు మొత్తం కూడా తనే భరాయించడం జరుగుతుంది. మనం అక్కినేని నాగేశ్వరరావు గురించి చెప్పుకోవాలి అంటే ఆయన 1924 సెప్టెంబర్ 20 జన్మించడం జరిగింది. అలానే 22 జనవరి 2022 క్యాన్సర్తో మరణించడం కూడా జరిగింది. ఆయన తెలుగు సినీ ప్రస్థానంలో స్త్రీ పాత్రలను కూడా పోషించడం జరిగింది. అలానే 75 సంవత్సరాలు పైగా ఆయన సినిమాల్లో నటించడం కూడా జరిగింది. ఫ్రెండ్స్ మనం అక్కినేని నాగేశ్వరరావు ఎగ్జిబిషన్ లో ఉన్నాం. ఈయనైతే మొత్తం ఇక్కడైతే ఈ ఎగ్జిబిషన్ బాధ్యతలు అయితే చూసుకుంటున్నారు.
మీ పేరేంటన్నా? ప్రసాద్ గారు. మీకు నాగేశ్వరరావు గారు తెలుసండి? తెలుసు. మీ పైన ఎంతకాలం పరిచయం ఉంది? 2002. నాగార్జున గారు ఇక్కడికి వస్తుంటారండి? వస్తారు. నాగార్జున గారు ఇక్కడికి వచ్చి కూడా ఇది మొత్తం చూసుకుంటారు అన్నమాట. ఓకే, ఏమైనా చెప్పగలరా మీరు నాగేశ్వరరావు గారి గురించి? మీ జ్ఞాపకాలు అయితే ఏమైనా చెప్పగలరా? పాత ఇల్లు లాఫ్ ఉండేదండి. పాత ఇల్లు అది ఎవరికి అమ్మేశారు? ఓకే. తర్వాత రీసెంట్ గా కొన్నారు 2001లో ఈ స్థలం. ఈ స్థలం ఓకే. తర్వాత 2002 నుంచి స్టార్ట్ చేశారు. 2002 స్టార్ట్ చేసి ఎగ్జిబిషన్ పెట్టి ఈ మిషన్లు ఏంటండి? ఇవన్నీ ట్రస్ట్ తరఫున ఆడపిల్లలకు మిషన్ ఏర్పడుతుంది. ట్రస్ట్ తరఫున ఆడపిల్లలకి ఈ మిషన్ అనేది ఈ ఖర్చు బరాయిస్తారండి? ట్రస్ట్ అండి, నాగేశ్వరరావు గారి ట్రస్ట్ ఇది బరాయించడం జరుగుతుంది. చాలా గ్రేట్ అండి. ఆయన చనిపోయినా కానీ నేటికి కూడా ఈ ఆడపిల్లలకి మిషన్లు నేర్పించి వాళ్ళకి జీవనోపాధి కల్పించడం అనేది చాలా గొప్ప విషయం. చాలా గ్రేట్, చాలా బాగుంది. మనకు ఒకసారి ఇక్కడికి రావటం మన అదృష్టం అని చెప్పుకోవచ్చు. చాలా అద్భుతంగా ఉంది ఈ ప్లేస్ అయితే. నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీరేమంటారో కామెంట్ అయితే చేయండి, అలానే ఒక లైక్ అయితే కంపల్సరీ చేయండి ఫ్రెండ్స్. అలానే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు ఎక్కువ చేయడానికి అయితే ప్రయత్నిస్తాము. తెనాలి రామకృష్ణ. అంటే మేము భయపడతాం నిజంగా ఏం చేసేది కంటే చేసి.